హాయ్ అండి, వెల్కమ్ టు తిరుపతి వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ ఛానల్. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఈస్ట్ ఫేసింగ్, హైవే నుంచి మూడో బిట్టు, అలాగే 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి. ఇది వచ్చి తుకివకం విలేజ్లో ఉంది. తిరుపతి నుంచి గాజుల మండింగ్కి వెళ్ళే హైవేలో తుకివకం విలేజ్ దగ్గర. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు 150 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డు డైరెక్ట్గా మీకు తుడా వాళ్ళు వేస్తున్న 140 ఏకర్స్లో వేస్తున్న టౌన్షిప్కి లీడ్ చేసే 150 అడుగుల రోడ్డు అండి. మీరు చూస్తున్న ఈ రోడ్డు, ఆ రోడ్డు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ బిట్ అండి. ఇది హైవే నుంచి మూడో బిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ 150 ఫీట్ రోడ్డుకి ఉందన్నమాట ఫేసింగ్. డైమెన్షన్స్ వచ్చి 57 అడుగులండి 150 ఫీట్ రోడ్డుకి. లోతు వచ్చి 82 అడుగులు. సో మొత్తంగా 129 అంకణాలండి. స్క్వేర్ యార్డ్స్లో గజాల్లో చూసినట్లయితే 520 గజాలు వస్తుంది. సో మీరు చూస్తున్న వెహికులర్ మూమెంట్ వచ్చి హైవే అండి. అది ఈ రోడ్ ఏమో 150 అడుగుల రోడ్ అండి. ఇది డైరెక్ట్గా 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే తుడా వాళ్ళు వేస్తున్న పెద్ద టౌన్షిప్కి లీడ్ చేస్తుంది. ఇది 140 ఏకర్స్లో తుడా వాళ్ళు డెవలప్ చేస్తున్న టౌన్షిప్ అండి, సూరప్పకసం దగ్గర. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే, జూమ్ చేశాను కదండి, చివరిలో టౌన్షిప్ వస్తుంది. ఇక ఇక్కడ నుంచి తిరుచానూరు అంటే అమ్మవారి టెంపుల్ 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తిరుపతి 5 కిలోమీటర్స్ అండి. ఇక ఎయిర్పోర్ట్ వచ్చి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో హైవేకి పక్కనే, హైవే నుంచి మూడో బిట్టు 150 అడుగుల రోడ్డు ఫేసింగ్ అనమాట. సో మంచి కమర్షియల్ వాల్యూ ఉన్న ల్యాండ్ అండి ఇది. ప్రైస్ విషయానికి వస్తే అంకణం 150,000 చెప్తున్నారు. అంటే గజం లెక్కన ఆలోచించినట్లయితే 37,500 పడుతుంది. సో స్లైట్లీ నెగోషియబుల్ అండి. దీనికి సంబంధించిన వివరాలు కావాలంటే నన్ను మీరు సంప్రదించవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.